హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో ఇస్రాయలీ పరిపాలించిన రెండవ రాజైన దావీద్ జీవితం గురించి తెలుసుకుందాము సమూయేలు సౌలును రాజుగా చేసినందుకు బాధపడుతున్నాడని యేహోవా సమూహ్యతో దావీదును అభిషేకించమన్నాడు ముందుగా దావీదు ఎవరి కుమారుడో తెలుసుకుందాము రూతుకి బొయాజుకి పుట్టిన కుమారుడు ఓబేదు ఓబేదు యశయిని కనెను యశయీ రాజైన దావీదును కనును ఎస్ఐఈకి దావిదు ఒక్కడే కుమారుడు కాదు ఎస్ఐఈ గోత్రం నుండి వచ్చినవాడు ఎస్ఐఈకి ఎనిమిది మంది కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారి పేర్లు ఎక్కడుంది ఏంటి అని చూస్తే ఒకటో దినవృత్తాంతముల గ్రంథము రెండవ అధ్యాయము పదమూడవ వచనం నుంచి కనిపిస్తుంది పెద్దవాడి పేరు ఏలియాబు రెండవవాడి పేరు అభినదాబు మూడవ వాడి పేరు షమ్మాను నాలుగవ వాడి పేరు నెతనేలు ఐదవ వాడి పేరు రద్దయి ఆరవవాడు ఏడవ ఏడవవాడు దావీదు ఎనిమిదవ వాడి పేరు గురించి ప్రస్తావించబడలేదు కుమార్తెలు శరూయ అభిగయిలు ఇది యషయి కుటుంబం గురించి సవులు రాజుగా పరిపాలిస్తున్న కాలంలో సౌలు దేవునికి అవిధేయత చూపటం వల్ల ఈ కారణం వల్ల సమూహలు దుఃఖంతో బాధపడుతుండేవాడు అయితే దేవుడు సమూహలతో నువ్వు నేను విడిచిన సౌలు గురించి నువ్వెందుకు బాధపడుతున్నావు నీ కొమ్మును తైలంతో నింపు లే బెత్లహేమ్లో యశయ్యి కుమారుల్లో ఒక నేను రాజుగా నియమించాను అని చెప్తాడు అప్పుడు సమూహేలు దేవా నేనెలా వెళ్ళగలను సౌలుకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అనగా అందుకు యహోవా ఒక పెయ్యిని తీసుకుని పోయి యహోవాకు బలిపశువును వధించడానికి బల్యార్పణ అర్పించడానికి యశయ్యిని పిలువుము అప్పుడు నువ్వేం చేయాలో నేను చెప్తాను ఎవరి పేరు చెప్తానో వాళ్ళని అభిషేకించు అని అంటాడు అలా సమూయలు బెత్లహేమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ఊరి వాళ్ళు భయపడ్డారు సమాధానంగా వస్తున్నావా అని సమూహల్ని అడిగితే సమాధానంగా వస్తున్నాను అని సమూహలు సమాధానమిచ్చాడు సమూహలు యష్ కుమారుల్లో అందరినీ పరీక్షిస్తాడు ఒక్కడిని తప్ప దేవుడు వారెవరినీ కోరుకోలేదు కానీ అప్పుడు సమూహలు యషయితో నీ కుమారులంతా ఇక్కడే ఉన్నారా అని అడిగినప్పుడు చిన్నవాడు ఉన్నాడు వాడు గొర్రెలు కాస్తున్నాడు అని అనగా సమూయ్యలు అతన్ని ఇక్కడికి త్వరగా పిలిపించు అని యషయితో అనగా దావీదును తీసుకుని వచ్చారు దావీదు ఎర్రనివాడు చక్కని నేత్రములు కలవాడు సుందరమైనవాడు దావీదు రాగానే దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వాని అభిషేకించమని చెప్పాడు అలా సమూయ్యలు దావీదు అన్నల ఎదుట దావీదును అభిషేకించాడు అప్పటి నుండి యహోవ ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చింది తర్వాత సమూయలు తన ఇంటికి అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు యశ్ చిన్న కుమారుడైన దావీది ఏం చేసేవాడంటే గొర్రెలు కాస్తూ ఉండేవాడు అంటే గొర్రెల కాపరి గొర్రెలను తినడానికి అనేక మృగాల నుండి వాటిని తినడానికి వచ్చినప్పుడు ఎలుగుబంటిని సింహాన్ని చంపి వాటి నుండి గొర్రెలను కాపాడిన ధైర్యశాలి మంచి కాపరి తండ్రి చెప్పిన మాట శ్రద్ధగా వినేవాడు దావీదు గొర్రెలు కాస్తూ వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు అయితే సమయలు దావీదును అభిషేకించిన తర్వాత సౌలు దగ్గరికి యహోవా దగ్గర నుండి ఒక దురాత్మ ఒకటి వచ్చింది అప్పుడు దాసులు సౌలుతో చమత్కారంగా సితారను వాయించే ఒక వ్యక్తిని విచారించడానికి మాకు అనుమతి ఇవ్వండి సెలవిమ్మని అడిగి సితారను వాయించినప్పుడు నువ్వు బాగుపడతావు అని రాజుతో అన్నప్పుడు సౌలు వాళ్ళకు అనుమతిస్తాడు సితారను చమత్కారంగా వాయించే వారిని ఈ సేవకులు వెతుకుతారు అప్పుడు వారికి దావీదు కనిపిస్తాడు అలా సౌలుతో దాసులు ఇలా అంటున్నారు ఒకడు రాజా బెత్లహేమ్ లో ఎస్ఐ కుమారుడైన దావీదు చమత్కారంగా వాయించగలవాడు సితారను అతడు బహుశూరుడు యుద్ధశాలి మాట నేర్పరి ఇంకా యహో అతనికి తోడయి ఉన్నాడు అని సౌలుకు చెప్తాడు అప్పుడు సౌలు యశయి దగ్గరికి తన దూతలను పంపి గొర్రెలు కాస్తున్న నీ కుమారుడిని నా దగ్గరికి పంపించమని వర్తమానం పంపిస్తాడు మొదటిసారి రాజు దగ్గరికి వచ్చే సమయంలో ధనవంతులు ఏదో ఒకటి తీసుకుని వచ్చేవాళ్ళు అలా యశయి రొట్టెలను తిత్తిని ఒక మేకపిల్లను వేయించి దావీది చేత సౌలు దగ్గరికి పంపిస్తాడు దావీదు రాజు నుంచున్నప్పుడు సౌలు కు బహు ఇష్టం కలిగింది బహు ఇష్టం పుట్టింది దావీదును సౌలు తన ఆయుధాలు మోసే వ్యక్తిగా ఉంచాడు దేవుని దగ్గర నుండి దురాత్మ వచ్చిన ప్రతిసారి దావీదు సితారాను పట్టుకుని వాయించగా దురాత్మ అతన్ని విడిచిపోయేది అయితే ఒకనొక సమయంలో ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు అయితే ఫిలిస్తీన్ల వైపు గాతు వాడైన గొల్యాతు అనే వ్యక్తున్నాడు ఈ గొల్ల్యాతో శూరుడు ఇక ఆరుమూరేళ్ల జానడి ఎత్తుగా ఉన్న వ్యక్తి యుద్ధ కవచం ధరించాడు ఆ కవచం అనేది ఐదు వేల తులాల రాగి గలది అతని కాళ్లకు రాగి కవచం అతని భుజాల మధ్య రాగి బల్లం ఒకటి పట్టుకొని ఉన్నాడు ఇస్రాయేలీలతో మీలో ఎవరైనా నన్ను ఓడించి చంపితే మేము మీకు దాసులమవుతాము అలాగే నేను మీలో అక్కడిని చంపితే మీరు నాకు దాసులవుతారు అని చెప్తాడు ఆ మాటలు విన్న సౌలు అతని సైన్యంలో ఉన్న వాళ్ళంతా గొల్్యాత్ మాటలకు భయపడి ఎవరూ యుద్ధానికి ముందుకు పోలేదు అయితే ఇక్కడ దావీదు సౌలుతో ప్రతిక్షణం ఉండేవాడు కాదు దురాత్మ పట్టినప్పుడు సితారను వాయించి అతను బాగుపడే వరకు అక్కడ ఉండి తర్వాత తన తండ్రి గొర్రెలు కాస్తూ ఉండేవాడు ఎశయి మొసలివాడిగా ఉన్నాడు ఎశయ్యి ముగ్గురు పెద్ద కుమారులైన ఏలియాబు అభినదాబు షమ్మ వాళ్ళు సౌలు వెంట యుద్ధానికి వెళ్లారు యశయి దావీదును పిలిచి నీ అన్నల కోసం వేయించిన తోమిడి గోధుమలను పది రొట్టెలను జున్నుగడ్డలను తీసుకుని సహస్రాధిపతికిచ్చి నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో ఆనవాలు ఒకటి తెమ్మని చెప్తాడు యుద్ధం అనేది ఏలా అనే లోయలో జరుగుతుంది అయితే దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి తాను కాసే గొర్రెలను అప్పగించి తన తండ్రి చెప్పిన మాటలను శ్రద్ధగా విని తన అన్నల దగ్గరికి అవి తీసుకొని వెళ్తాడు అలా అన్నల దగ్గరికి వెళ్ళి అంటే సైన్యంలోకి ప్రవేశిస్తాడు గొలియాతు చెప్తున్న మాటలు కూడా వింటున్నాడు ఈ దావీదు సైన్యంలోకి దూరిపోయాడు సౌలు గొలియాతును చంపిన వాళ్ళకి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తానని ఐశ్వర్యం ఇస్తానని వారి తండ్రి ఇంటి వారిని ఇస్రాయేలీలో స్వతంత్రులుగా చేస్తానని చెప్పాడు అందుకు దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించటకు ఈ సున్నతి లేని ఎంతటివాడు ఎంతటి వాడు చంపితే బహుమతి ఏంటి అని సైనికుని అడిగినప్పుడు బహుమానం గురించి చెప్తాడు అందుకు దావీదు నేను చంపుతాను అని ముందుకొస్తాడు అని సైనికులతో అన్నప్పుడు ఈ మాట దావీదు పెద్దయిన ఏలియాబు వింటాడు ఏలియాబుకు దావీదు మీద కోపం వస్తుంది ఇలా అంటున్నాడు నువ్వెందుకొచ్చావు ఇక్కడికి నీ గొర్రెలు ఎవరు వశం చేశావు నీ గర్వం నీ చెడుతను నీ నెరుగుదును నువ్వు యుద్ధం చూడడానికి గదా వచ్చింది అన్నప్పుడు దావీదు నేనేం చేశానన్నా ఒక్క మాట మాత్రమే అన్నారు కదా అని తన అన్న దగ్గర నుండి వెళ్ళి నలుగురు సైనికులతో అలాగే అడుగుతాడు అలా తన అన్న చెప్పిన విధంగానే వాళ్ళు కూడా చెప్తారు ఒకరి నుంచి ఒకరికి చివరికి ఈ విషయం సౌలుకు తెలుస్తుంది సౌలుకు చెప్తారు అప్పుడు సౌలు దావీదును పిలిపిస్తాడు దావీదును నేను యుద్ధం చేస్తాను అని అనగానే పిలిపించలేదు ఇలా చాలా సమయం పట్టింది ఇలా సమాచారం అందిన తర్వాత పిలిపించారు దావీదు రాజుతో రాజా నేను ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తాను అని అన్నప్పుడు సౌలు ఫిలిస్తీన్ని ఎదుర్కొని పోట్లాడడానికి నీకు బలం చాలదు నువ్వు ఇంకా బాలుడు బాల్యం నుండి నువ్వు యుద్ధం నేర్చుకున్న వాడివి కూడా కాదు అని అంటాడు అందుకు దావీదు రాజా నా తండ్రి గొర్రెలు కాస్తుండగా సింహం ఇంకా ఎలుగుబంటి ఒకసారి గొర్రె పిల్లల్ని ఎత్తుకొని పోతుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించాను అది నా మీదకు వచ్చినప్పుడు దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపానని చెప్తాడు నీ దాసుడనైన నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపాను జీవమగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతలేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని అవుతాడని సింహం యొక్క బలం నుండి ఇంకా ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యహోవ ఈ ఫిలిస్తీన్ చేతిలో నుండి కూడా నన్ను విడిపిస్తాడు అని దేవుని మీద విశ్వాసం విధేయత కలిగి విజయం సాధిస్తాను అని రాజుకి చెప్తాడు ఈ మాటలు వింటుంటే ధైర్యం లేని వాళ్ళకు కూడా ధైర్యం కలిగేలా దావీదు మాట్లాడుతున్నాడు అందుకు సౌలు యహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదును యుద్ధానికి పంపించాడు సౌలు యుద్ధం చేసేటప్పుడు ధరించే యుద్ధ వస్త్రాలన్నీ దావీదుకు ధరింపజేస్తాడు కానీ అవి దావీదుకు వాడుకలో లేవు అంటే అలవాటు లేవు అయితే వీటితో వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసేసి దావీదు కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి ఐదు నున్నని రాళ్లను ఏరుకొని చిక్కంలో ఉంచుకున్నాడు వడిస చేతిలో పట్టుకొని గొలియాతు దగ్గరకు వస్తాడు గొలియాతు డాలు మోసే వ్యక్తి తనకు ముందుగా నడవగా ఆ ఫిలిస్తీయుడు బయలుదేరి దావీద్ దగ్గరకు వచ్చి బాలుణ్ణి చూసి తృణీకరించాడు గొలియాతు దావీదును చూసి కర్ర తీసుకున్న మీదికి వస్తున్నావే నేనేమైనా కుక్కనా అని అంటాడు అలానే గొలియాతు ఆరాధించే దేవతల పేరున దావీదును శించాడు ఇలా అంటున్నాడు నా దగ్గరికి రా నేను నీ మాంసాన్ని ఆకాశ పక్షులకు భూ మృగాలకు వేస్తాను అని అంటాడు అందుకు దావీదు యహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను యహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు నేను నిన్ను చంపి నీ తల నరికేస్తాను అని ఉన్నాడని దేవుడున్నాడని లోకనివాసులందరూ తెలుసుకునేలా ఈ రోజున ఫిలిస్తీన్ల యొక్క కళేబరాలు ఆకాశ పక్షులకు మృగాలకు వేస్తాను అని చెప్తాడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాదని ఈ దండువారు తెలుసుకుంటారు అని యుద్ధం యహోవాదే ఆయన మిమ్మల్ని నా చేతికి అప్పగిస్తాడని చెప్తాడు వాళ్ళిద్దరూ యుద్ధం చేయడానికి ముందుకొచ్చినప్పుడు దావీదు తన సంచిలో నుండి రాయని తీసి వడిసలో పెట్టుకొని విసిరాడు ఫిలిస్తీ నుదుటను కొట్టాడు అప్పుడు గొలియాతు ఒక్క దెబ్బతో నేలను బోర్లు పడ్డాడు అప్పుడు దావీదు అతని కత్తితో తన తలను తెగవేశాడు అంటే తన తలను మొండాన్ని చేశాడు నరికేశాడు పరాక్రమం కలిగిన శూరుడైన గొల్లియాతు చనిపోవడం చూసిన ఫిలిస్తీను పారిపోయారు అప్పుడు ఇస్రాయేలీల వాళ్ళు యూదా వాళ్ళు లేచి జయము జయము అని అరిచి ఫిలిస్తీన్లను లోయ వరకు షరయము ఎక్రోను వరకు హతం చేశారు ఇంకా వారి పట్టణంలు అనేవి కూలిపోయాయి అయితే ఇస్రాయేలీలు ఫిలిస్తీన్లను తరిమిన తర్వాత ఫిలిస్తీనుల డేరాల దగ్గరకు వచ్చి దోచుకున్నారు అయితే దావీదు ఆ ఫిలిస్తీని ఆయుధాలు తన డేరాలో ఉంచుకొని గొల్లితో తలను ఎరుషులేముకు తెచ్చాడు సౌలు దగ్గరికి తీసుకొని వస్తాడు అప్పుడు సౌలు దావీదును చూసి నీవు ఎవరి కుమారుడవు అని అడగగా దావీదు నేను బెత్లహేమీయుడైన యషయి అను నీ దాసుని కుమారుణ్ణి అని చెప్తాడు దావీదు సౌలుతో మాట్లాడిన తర్వాత సౌలు కుమారుడైన యవనాథాను హృదయంలో దావీదు హృదయంతో కలిసిపోయింది అలా వారిద్దరు ప్రాణ స్నేహితులుగా ప్రాణమిత్రులుగా భావించారనమాట ఆ రోజు సౌలు దావీదును తన ఇంటికి వెళ్ళనివ్వకుండా సౌలు అతన్ని చేర్చుకున్నాడు సౌలు దావీదును ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేవాడు గనుక సౌలు యోధుల మీద నియమించాడు దావీదును దావీదు సౌలు దృష్టికి జనులందరి దృష్టికి సేవకుల దృష్టికి దావీదు అనుకూలంగా ఉండేవాడు ఇస్రాయేలీల ఊర్లన్నిటిలో నుండి సౌలు వేల కొలది దావీ పదివేల కొలది అని స్థుతులు పాడుతూ వస్తున్నారు ఈ మాట సౌలుకు నచ్చలేదు ఇక్కడి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు దావీదు రాజ్యం తప్ప మరేం తీసుకుంటాడు అని అనుకున్నాడు మనసులో తర్వాత రోజు సౌలు మీదకి దురాత్మ వచ్చినప్పుడు దావీదు సితారను వాయించేటప్పుడు తన ఈటను రెండు సార్లు చంపడానికి ప్రయత్నిస్తాడు దావీదును కానీ దావీదు రెండు సార్లు తప్పించుకుంటాడు దేవుడు దావీదుకు తోడై ఉండటం చూసిన సౌలు భయపడ్డాడు సౌలు దావీదును తన దగ్గర ఉండనీయకుండా సహస్రాధిపతిగా చేశాడు అతడు జనుల ముందు వస్తూ పోతూ ఉండేవాడు అయితే దావీదు అన్ని విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు యహోవా దావీదుకు తోడై ఉన్నాడు సౌలు దావీదును చూసి ప్రవర్తించడం చూసి భయపడ్డాడు సౌలు దావీదును చంపాలనుకొని తన చెయ్యి మీద పడకుండా ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు వాళ్లే దావీదును చంపుతారనుకొని చిన్న కూతురైన మీకాలకు దావీద్ అంటే ఇష్టం తెలుసుకొని పెళ్లి చేయాలని దావీదును పిలిపించి దావీదుకు చెప్తాడు అయితే సౌలు దావీదుకి చెప్పినప్పుడు దావీది అంటున్నాడు రాజుకు అల్లడవడానికి నేనెంతటి వాడను నా స్థితి అయినా ఇంకా నా తండ్రి కుటుంబం ఇస్రాయేలీలో ఏ పాటిది అని సౌలుతో అంటాడు అయితే రాజు దావీద్ దగ్గరికి సేవకులను పంపించి రాజు నీ మీద ఇష్టం కలిగి ఉన్నాడు అని అటు ఇటు చేసి ఒప్పిస్తారు అలా దావీ కూడా ఇష్టం కలిగి మీ కళ్ళను పెళ్లి చేసుకుంటాడు దేవుని కృప దావీద్కు తోడుగా ఉండెను దావీద్ పేరు బాగా వినిపించింది ప్రజలలో అంటే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి సౌలు యవనాతనతో తన సేవకులతో దావీదును చంపమని అంటాడు అయితే యవనాథాను దావీదుకు ఈ విషయం గురించి చెప్పగా రహస్య స్థలములో ఉండమని చెప్తాడు యోనా తాను తన తండ్రి ద్వారా దావీద్ను ఏం చేయనని ప్రమాణం చేసిన తర్వాత దావీద్ను సౌల్ దగ్గరికి తీసుకుని వస్తాడు దావీదు సౌలు సన్నిధిలో ఉన్నాడు తర్వాత ఫిలిస్తీన్లతో దావీదు యుద్ధం చేయించి తిరిగి వస్తాడు అప్పుడు సౌలుకు దురాత్మ పట్టుకుంది సౌలు దావీదును చంపాలని ఈటను విసిరుతాడు కానీ దావీదు తప్పించుకుంటాడు దావీదును చంపాలని సౌలు ఉదయం దావీదును పట్టుకోవడానికి మీకాలు ఇంటికి సైనికులను పంపిస్తాడు మీకాలు ఆ రోజు రాత్రే దావీదును కిటికీ నుండి కిటికీ మార్గం నుండి తప్పించింది మీకాలు ఒక గృహదేవత బొమ్మ తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపు ఉంచి దుప్పటితో కప్పింది సౌలు దూతలు వచ్చినప్పుడు దావీదు రోగి అయి ఉన్నాడని చెప్తుంది సౌలుకు ఈ వర్తమానం అందించగా మంచంతో సహా తీసుకుని రండని అంటాడు అప్పుడు సైనికులు లోపలికి వచ్చి చూస్తే అక్కడ మేకబొచ్చుకల మంచం ఒకటి కనపడింది అంటే దావీదు తప్పించుకుని పోయాడని తెలుస్తుంది అయితే దావీదు సమూహాల దగ్గరకు వచ్చి జరిగిన విషయం అంతా చెప్తాడు అప్పటి వరకు రామాలో ఉన్న వాళ్ళంతా నాయోతు అనే ప్రాంతానికి వచ్చి నివసిస్తారు ఈ విషయం సౌలుగు తెలిసి మూడు సార్లు దోతలను పంపగా వాళ్ళు ప్రవక్తలతో కలిసి ప్రకటించారు తర్వాత సౌలు కూడా దావీదును వెతకడానికి వచ్చి ప్రవక్తలలో కలిసి ప్రకటిస్తాడు దేవుని ఆత్మ సౌల మీదకి వచ్చినప్పుడు మగళ్ళు ప్రకటిస్తాడు తర్వాత దావీదు యోనాతాన్ దగ్గరికి పారిపోయి వస్తాడు యోనాథానుతో అంటాడు నేను నీ తండ్రి దృష్టికి ఏం పాపం చేశానని నన్ను చంపాలని చూస్తున్నాడు రేపు అమావాస్య తప్పక రాజుతో భోజనం చేయాల్సి ఉంది అని ఉండగా దావీదు తన కుటుంబంతో బెట్లహేమ్ వెళ్ళడానికి యోనా తన అనుమతి తీసుకుని వెళ్తాడు అప్పుడు సౌలు అమావాస్య రోజు సౌలు భోజనం చేయడానికి వస్తాడు కానీ దావీదు ఆ సమయానికి రాలేదు దావీదు సౌలతో భో దావీదు సౌలుతో భోజనం చేయడానికి రాలేదు ఆ స్థలం దావీదు స్థలం అనేది ఖాళీగా ఉండిపోయింది సౌలు అమావాస్య రోజు ఏమనలేదు అతడికి ఏదైనా సంభవించిందేమో అపవిత్రుడై ఉన్నాడేమో అని అనుకున్నాడు తర్వాత రోజు కూడా ఖాళీగా ఉండటంతో యోనాతాను అడుగుతాడు అప్పుడు దావీదు బలహీమ్ బలి అర్పించడానికి తన కుటుంబంతో నా అనుమతి తీసుకుని వెళ్ళాడు అని చెప్పగా సౌలు యోనాతాను మీద కోప్పడి దావీదు బ్రతికినంత కాలం నీ బదులు అతడు రాజుగా ఉంటాడు అని అంటాడు అందుకు యోనాతాను దావీదు ఏం తప్పు చేశాడని నువ్వు చంపాలనుకుంటున్నావు అని అడగగా కోపంతో సౌలు ఈటను విసిరాడు కానీ యోనాతాను తప్పించుకున్నాడు తన తండ్రి దావీదును చంపాలని అనుకుంటున్నాడని దావీదుకు ఈ వర్తమానం తెలియజేస్తాడు అయితే అమావాస్యకి ముందు యోనాతాను దావీదుకు ఒక విషయం గురించి చెప్తాడు మూడు రోజులు నువ్వు ఏసేలు అనే బండ దగ్గర ఉండు నేను మూడు బాణాలు గురి చూసి వేస్తాను నేను బాణాలు వెతకమని పనివాణ్ణి పంపిస్తాను ఆ పనివాణితో బాణములు ఈ తట్టు ఉన్నవి పట్టుకొని రమ్మని చెప్తాను అప్పుడు నువ్వు నిర్భయంగా బయటికి రావచ్చు నీకు ప్రమాదం ఏం లేదు అని అర్థం ఒకవేళ ఇలా అంటే బాణములు అవతలు ఉన్నాయి అని చెప్తే పారిపమ్మని అర్థం అని చెప్తాడు ఇలా దావీదు వర్తమానం అందుకొని నోబు దేశానికి వెళ్తాడు ఇక పార్ట్ టూలో ఏం జరిగింది అనేది చూద్దాము పార్ట్ టూలో నోబు దేశానికి వెళ్ళి ఏం చేశాడు అనేది క్లియర్ గా చూద్దాము